మీ కాలు పట్టుకుంటాను ఆపించండి అయ్యా అయ్యా మీ బాకీ నేను ఎలాగైనా తీర్చుకుంటానయ్యా అప్పు తిరిగిస్తా తిరిగిస్తాను అంటూనే ఉన్నావు నువ్వు ఇచ్చింది లేదు నేను పుచ్చుకున్నది లేదు మరి ఏం చేయమంటావు వంశ పారంపరంగా ఉంటుంది ఇల్లయ్యా ఊళ్ళో తెలిస్తే ఉన్న పరుగు పోతుంది ఆ కాలం నాటి ఇల్లు అన్నమైన ఇల్లు కంచుకోట లాంటి ఇల్లు కదిలించలేననే గాని ఉద్దేశం మా అన్నయ్య ఎంతో వైభవంగా బతికిన ఇల్లయ్యా కొంచెం టైం ఇవ్వండి అప్పెలాగానే తీరుస్తాను ఎలా ఇస్తావు దొంగతనం చేస్తావా నువ్వు చేసినా చేస్తావు దొంగతనం చేసి ఇచ్చినా ఇస్తావు ఏం చేయను నీకు ఇచ్చిన గడువు పూర్తయింది కదా ఇక నన్ను ఆడించలేవు కదిలించలేవు అది ఏముడే వచ్చినా ఏమీ చేయలేడు అంటున్నా ఎవరిచ్చారు లోపల పెట్టండి అమ్మ మీరు లోపలికి వెళ్ళండి అమ్మా ఏం సార్ ఇది ముందే చెప్పుండొచ్చు కదా నాకు దేశం అంతా మనుషులు ఉంటే ఆయనకి ప్రపంచం అంతా ఉన్నారు నాది నేషనల్ బిజినెస్ అయితే ఆయన ఇంటర్నేషనల్ బిజినెస్ ఆయన ఎప్పుడు ఏ స్విచ్ నొక్కితే ఎక్కడ ఏది వెళ్తుందో ఎవరికి తెలియదు సార్ నన్ను ఎందుకు సార్ ఇరికిస్తారు మీరు లోపలికి వెళ్ళండి సార్ ఎక్కడ తీసినా అక్కడ పెట్టండి విరోధమని తలదూర్చరని చెప్పారండి అందుకని నీకు రావాల్సిన మొత్తం వడ్డీతో సహాయంలో ఉంది సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకుని పత్రాలు తీసుకురా లెక్క పెట్టకుండా ఇచ్చేది మీరు మిమ్మల్ని తలుచుకుంటూ బతికేది మేము మీ డబ్బుని లెక్క పెట్టగలమా రాయ్ పత్రాలు తీసుకురండి అలవాటు దోషంతో అరిచాను నన్ను క్షమించండి మీరు వెళ్ళండి అయ్యా నేను దగ్గర ఉండి సర్దిస్తాను రాయ్ తేండి తేండి ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టండి అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు ఇది నా తండ్రి పుట్టి పెరిగిన స్థలం నాకు సంబంధించి ఇది ఒక దేవాలయం ఇక ముందైనా జాగ్రత్తగా చూసుకోండి ఇచ్చావుగా బాబు అది ఇల్లు కాపాడటానికి ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి నర్సమ్మా మీరు పెద్దవారు మేమంతా పెద్దవాళ్ళ వయసులో అందరికన్నా విశాల హృదయం ఉన్న నువ్వు బాబు నిజమైన పెద్ద మనిషివి నన్ను క్షమించు నరసింహ బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి కష్టపడందే ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు